సంసార వ్యాప్తేన చరాచరం తద్భవం దర్శనం తస్మయే శ్రీ గురవే నమో నమః. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనకు వేదికపై ఆసీనులైనటువంటి నాగరాణి మేడం గారికి, అలాగే రాజ్ సార్ గారికి, మన యాదయ్య సార్ గారికి, యాదిలాల్ సార్ గారికి, యాదగిరి సార్కి, రమేష్ సార్కి ఈ సాయంకాల వేళ శుభాకాంక్షలతో పాటు విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు మనసా వాచ కర్మన కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాను. కానీ చాలా రోజుల తర్వాత మనం అందరం కలవడం చాలా ఆనందకరంగా ఉంది. ముందుగా నేను ఒక మాట చెప్పాలి. ఎందుకు అంటే చాలా సార్లుగా నేను ఈ టీచింగ్ ఫీల్డ్లోకి వచ్చినానంటే దానికి కారణం ఎవరు అంటే ఆంతోన్ రెడ్డి సార్. వాస్తవానికి నాకు డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత నాకు ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ తెలుగు సీట్ రావడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను సార్ దగ్గరికి బోనోఫైడ్ అవసరం ఉండే, అట్లని మన స్కూల్కి రావడం జరిగింది. వచ్చిన తర్వాత సార్ ఏం చేస్తున్నావు అని చెప్పి నన్ను అడగడం జరిగింది. నేను పీజీ చేస్తున్నానని చెప్తే సార్ అప్పటికి నాతో చెప్పాడు, ఏంటంటే డిఎస్సి నోటిఫికేషన్ వస్తూ ఉంది, నువ్వు ఇక్కడ వివీగా ఉండి మన చంద్రు సార్ కంప్యూటర్, అప్పుడు కంప్యూటర్ సబ్జెక్ట్ చెప్తుండే సార్, మన రవీంద్రనాథ్ ఠాగూర్ కాలేజ్లో ఆయన వర్క్ చేస్తుండే సార్తో మాట్లాడి నేను అడ్మిషన్ ఇప్పిస్తాను, నువ్వు ఇక్కడనే చేయొచ్చు అని నాకు సలహా ఇవ్వడం జరిగింది. దాంతో నేను ఫీల్డ్లోకి రావడం జరిగింది. అసలు యాక్చువల్లీ ఏంటంటే ఈ ఫీల్డ్ అంటే నాకు నచ్చదు, ఎందుకంటే నా ఫీల్డ్ అనేది అలాగా, నా రూట్ అనేది అలాగా. నేను ఆల్రెడీ ఎన్సీసీ చేసిన కాబట్టి నేను ఆర్మీలోకి వెళ్దామని చెప్పేసి నేను ప్రయత్నం చేసిన, కొన్ని మెడికల్లో నా టెస్టులు ఫెయిల్ కావడం వల్ల నేను అక్కడికి వెళ్ళగలేకపోయినా. తర్వాత మళ్ళీ నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వెళ్దామని అనుకున్న దురదృష్టవశాత్తు ఏంటి అంటే నాకు హైట్ తక్కువ ఉంది, దానివల్ల నేను వెళ్ళలేకపోయినా. కానీ నిజంగా ఎందుకు అంటే ఒక గొప్ప విషయం చెప్పాలి, వాస్తవానికి నన్ను ఎప్పుడు ఒక వీవీగా సార్వాలు కానీ వేయడం కానీ ఎవరు చూడలే. వాస్తవానికి ఇప్పటికి కూడా ఏంటంటే ఒక వీవీని మన ఒక సార్ వాళ్ళతో, గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళతోటి నన్ను సమానంగా చూసినందుకు ఎప్పుడు కూడా సార్ వాళ్ళు కూడా నన్ను ఎలాంటి విషయంలో కూడా నన్ను ఆ విధంగా చూడలే. దానికి సార్ వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాను. అలాగే ఇక నారాయణ సార్ కూడా మా గురువు. ఎందుకు అంటే సారు అసలు యాక్చువల్గా ఏంటి అంటే చిన్నప్పటి నుంచి నేను బడికి వెళ్ళినప్పటి నుంచి అది కాదురా నన్ను ఇలా ఇట్లా ఉండాలి ఎట్లా ఉండాలని చెప్పి సొంత కుమారుడిగా నాకు సలహాలు ఇచ్చేవాడు. అసలు వాస్తవానికి నేను ఫస్ట్ క్లాసు మన స్కూల్కి వచ్చిన తర్వాత క్లాస్కు వెళ్ళమని చెప్పారు, సోషల్ సబ్జెక్ట్ తీసుకోమని చెప్పారు. చెప్పిన తర్వాత నేను సార్తో మాట్లాడిన, సార్ నేను ఇలా వెళ్ళాలి అసలు నాకు క్లాస్ చూస్తే స్ట్రెంత్ చూస్తే ఒకరిద్దరు కాదు మీ బ్యాచ్ కంటే ముందు బ్యాచ్ల వాళ్ళు 100 మెంబర్స్కు పైనే ఉండేవాళ్ళు, ఆ క్లాస్కి వెళ్ళాలంటే మెంటరింగ్ చేయాలంటే చాలా ప్రాబ్లం కదా అని అన్నాను. ఇక తర్వాత ఏం కాదు అట్లాంటిది ఏమి ఇబ్బంది పడకు, రాజ్ సార్ ఉన్నాడు నీకు ఎట్లాంటి విషయంలో అయినా హెల్ప్ చేశాడని చెప్పడం జరిగింది. సార్ సలహా మేరకు నేను ఒకటే ఒక్క రోజు క్లాస్కి రావడం జరిగింది. ఆ తర్వాత వెనుక మళ్ళీ కూడా నేను చూసుకోలేదు. ఇప్పుడు ముందుగా నేను మీ అందరికైతే తెలుసు, ఇప్పుడు ఇక్కడ చేస్తున్నా అనేది కూడా తెలుసు. సో వివేకానంద కాలేజ్లో తెలుగు లెక్చరర్గా నేను వర్క్ చేయడం జరుగుతూ ఉంది. ఈ మధ్యనే అసలు ఇంకొక విషయం ఏంటంటే మీ అందరినీ చూడడం కూడా చాలా భగవంతుడు ఇచ్చినటువంటి వరం నాకు, ఎందుకంటే చిన్నగా నాకు యాక్సిడెంట్ కావడం కూడా జరిగింది. సో అసలు ఆ యాక్సిడెంట్ అనేది చాలామంది నాకు అక్కడ గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్నటువంటి నా స్టూడెంట్స్ నాకు హెల్ప్ చేయడం జరిగింది. నేను అనుకున్నాను అసలు భగవంతుడు, నేను అనుకున్నది ఒక ఫీల్డ్, నేను వచ్చింది ఒక ఫీల్డ్కు, అది భగవంతుడు కల్పించినటువంటి వరం అని నేను అనుకుంటున్నాను. సో అలాగే మరి సముద్రం పైకి చూస్తే చల్లదనంగా ఉంటుంది, దాంట్లోకి దిగితేనే తెలుస్తుంది వెచ్చదనం. అలాగే ఈ యొక్క సూర్యగోళం అనేది ఏదైతే ఉందో, ఈ సృష్టి అనేది ఏదైతే ఉందో, అది ఏర్పడేటప్పుడు సూర్యుని కిరణాలు ఎన్ని దాగి ఉంటాయో మనం వెలకట్టలేనటువంటివి అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. అలాంటి కిరణాలే మీరు అని నేను భావిస్తూ ఉంటాను. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరు లెందరో, భూలోకం పుట్టుక కోసం కూలిన
సురగోలాలెన్యు ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్యు ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్యు కులమతాల సుడిగుండాలకు దగ్ధమైన బతుకులు ఎన్నో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన పడబాణలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరు లెందరో మానవ కళ్యాణం కోసం మనమెట్టిన రక్తపు ఎంతో తన రక్షసి కరాల నృత్యం రాసిన ప్రసిపాణాలెన్నో కడపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో కడపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో ధనవంతుల దుర్మార్గాలకు దగ్ధమైన బతుకులు ఎన్నో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబాణలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరు లెందరో ఆనార్దులు అనాథలుండని ఆనవ యుగమదింత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడు పసిపాపల నిదుర కనులలో ముసిరిన పౌతవ్యం ఎంతో పసిపాపల నిదుర కనులలో ముసిరిన పౌతవ్యం ఎంతో గాయపడిన గవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబాణలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరు లెందరో ఈరోజు మీ అందరిని చూసేసరికి ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పొజిషన్లో ఉన్నందుకు చాలా ఆనందకరంగా ఉంది. నేను భగవంతుని ఒకటి కోరుకునేవాడిని వాస్తవానికి. ఏంటి అంటే నాకు ఒక చెల్లి కాదు చాలామంది సిస్టర్స్ ఉన్నారని భగవంతుడు నాకు ప్రసాదించాలని నేను వేడుకోవడం జరిగింది. అది మీ అందరి రూపంలో కూడా దొరకడం అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఇప్పటికైనా మీరు ఎలాంటి అంటే మీరు ఎక్కడ ఉన్నా సరే ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే మన ఇంతకుముందు చెప్పినట్లుగా మీరందరూ కలిసిమెలిసిగా ఉండి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మీరందరూ దాన్ని షేర్ చేసుకొని ముందుకు వెళ్ళాలని. మరి ఎక్కువ సమయం అనేది లేదు, సో కాబట్టి నేను తక్కువనే మాట్లాడతాను. చాలా మాట్లాడాలని ప్రిపేర్ అయ్యి వచ్చాను కానీ సమయం లేదు కాబట్టి ఇంతటితో ముగిస్తున్నాను.